లక 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 మీరు అనండి లక 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 క్వశ్చన్ నెంబర్ 1 విద్యార్థుల హోంవర్క్ విధానానికి ఆద్యుడు ఎవరు ఆద్యుడు ఆద్యుడు అంటే ఎవరు స్టార్ట్ చేశారు ఎవరు కారణం అని ఎడ్యుకేషన్ టైం అప్ క్వశ్చన్ నెంబర్ 2 సత్యభామకి ఎంతమంది కుమారులు ఉగ్ర సారీ క్వశ్చన్ నెంబర్ 3 నందమూరి కళ్యాణ్ రామ్ బాల నటుడిగా కనిపించిన చిత్రం ఏది జూనియర్ ఎన్టీఆర్ అయితే బాల రామాయణం ఐ థింక్ దిస్ ఇస్ బాల గోపాలుడు బాల గోపాలుడు రైట్ ఆన్సర్ అండ్ ఫైనల్ గా భారతదేశంలో వీధి జంతువుల కోసం అంబులెన్స్ సేవలను ప్రారంభించిన రాష్ట్రం ఏది విచ్ స్టేట్ ఐ కెన్ ఓన్లీ గెస్ సార్ కర్ణాటకనా సార్ షీ హాస్ ఎన్ ఆన్సర్ ఓకే టైమ్ అప్ యా వాట్ ఇస్ ఆన్సర్ సార్ ఐ థింక్ ఇట్స్ తమిళనాడు చెన్నై నమ్మ తమిళనాడు ఓకే సో విద్యార్థుల హోంవర్క్ అంటే అంబేద్కర్ గారి గురించి అనుకున్నారు మధ్యలో ఎవరు సర్వేపల్లి రాధాకృష్ణ గారు బట్ ఇదేంటంటే ఇటలీ వెనిస్ కి చెందిన రాబర్టో నెవలిస్ 1905లో హోంవర్క్ విధానాన్ని ప్రవేశపెట్టారట దాని ఉద్దేశం తరగతిలో సోమరితనం ఉన్న విద్యార్థులకు లేదా ఉపాధ్యాయుల మాట వినని విద్యార్థుల్లో మార్పు కోసం మీరు ఇంటికి వెళ్ళి కూడా హోంవర్క్ చేయాలని చెప్పే దాన్ని అశ్విత మీరేం చదువుకున్నారు నేను బిఏ సైకాలజీ చేశాను సార్ అండ్ దెన్ ఐ డిడ్ మై ఎంఏ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ ఓకే మీ ఎడ్యుకేషన్ అంతా లండన్ కదా శ్రీలంక శ్రీలంక ఓకే చైతు నేమ్ ఐ'మ్ అన్ ఇంజనీర్ సార్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ ఓకే వావ్ ఈ జెమిని అనే నిక్ నేమ్ ఏంటి నీకు ఎందుకు ఓ అప్పుడు రిలీజ్ అయినప్పుడు వెంకటేష్ సార్ మూవీ జెమిని రిలీజ్ అయింది కదా సార్ సో నేను ఫస్ట్ డాన్స్ జెమిని పాట మీద వేసాను అన్నమాట ఓ దట్స్ వై దే యూస్ టు కాల్ మీ జెమిని ఇన్ కాలేజ్ సో నందిని మీరేం చదువుకున్నారు ఎంబీఏ చేశాను సార్ ఎంబీఏ ఇన్ ఫైనాన్స్ వావ్ గుడ్ బిఎస్సీ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రానిక్స్ గుడ్ 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 ఓకే రాబర్టో నెవలిస్ అలాగే సత్యభామకు మూడు అన్నారు 10 మంది భాను స్వభాను సుభాను భానుమాన్ ప్రభాను అతిభాను ప్రతిభాను శ్రీభాను బృహద్ భాను మరియు చంద్రభాను అన్ని భాను ఓకే ఎస్ గుడ్ నందమూరి కళ్యాణ్ రామ్ బాలనటుడిగా బాలగోపాలుడు ఈ చిత్రంలో బాలనటుడిగా కళ్యాణ్ రామ్ రాజా పాత్రలో కనిపించాడు నందమూరి బాలకృష్ణ గారు అండ్ సుహాసిని హీరో హీరోయిన్ నటించిన చిత్రానికి కోటి రామకృష్ణ గారు దర్శకత్వం సో బాలగోపాలుడు వండర్ఫుల్ బ్యానర్ అది అలాగే తమిళనాడు యువర్ రైట్ జంతు సంక్షేమ స్వచ్ఛంద సంస్థ చెన్నైలో వీధి జంతువుల కోసం భారతదేశపు మొట్టమొదటి అంబులెన్స్ ప్రారంభించింది అంతర్జాతీయ జంతు సంక్షేమ సంస్థ 4PA సహకారంతో ఈ బ్లూ క్రాస్ ఆఫ్ ఇండియాను ఈ ప్రాజెక్ట్ ని ప్రారంభించింది సో తమిళనాడు మూడు మిస్ అయ్యారు సో 225,000 మాకు ఇచ్చిన తర్వాత అశ్విత మీ అకౌంట్ లో 7,35,000 సో చైతన్య కృష్ణ అండ్ మేడం రెడీయా రెడీ సో అను నువ్వు అంటావా మేడం అంట లక 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 ఒకసారి అండి లక 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 క్వశ్చన్ నెంబర్ 1 10 పిన్స్ అని ఏ క్రీడను అంటారు బౌలింగ్ అలీ బౌలింగ్ రైట్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ 2 వరుణదేవుని వాహనం ఏమిటి లైట్నింగ్ వాహనం ది మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఓకే టైం అప్ క్వశ్చన్ నెంబర్ 3 తెలుగులో మొట్టమొదటి ఫుల్ లెంగ్త్ కలర్ సినిమా ఏది లవకుశ రైట్ ఆన్సర్ లవకుశ గ్రేట్ ఫిల్మ్ ఎన్టీ రామారావు గారు డైరెక్షన్ సో ఎన్టీఆర్ అండ్ అంజలి దేవి గారు అండ్ ఫైనల్ గా భారతదేశంలో 2023 వరల్డ్ డెఫ్ టీ20 ఛాంపియన్షిప్ ఏ రాష్ట్రంలో జరగనుంది సారీ నాన్న ఓకే నో ప్రాబ్లం బౌలింగ్ ఇస్ గుడ్ ఆన్సర్ బౌలింగ్ ని 10 పిన్స్ అని కూడా అంటారు ఇది ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన గేముల్లో ఒకటి సో ఈ గేమ్లో భారీ బంతి యు నో దట్ ఆ లేన్లో ఆ పిన్స్ ఉంటాయి లక్ష్యం ప్రత్యర్థి కంటే ఎక్కువగా పిన్లను పడగొట్టడం ఓకే బౌలింగ్ రైట్ ఆన్సర్ వరుణదేవుని వాహనం మకరం మకరం మీన్స్ మొసలి సో అది వరుణదేవుని వాహనం తెలుగులో మొట్టమొదటి ఫుల్ లెంగ్త్ కలర్ సినిమా లవకుశ గ్రేట్ ఫిల్మ్ సో 1963లో విడుదలైన ఈ చిత్ర నిర్మాణం మీరు పుట్టుండ్రో మీరు ఎవరు పుట్టుండ్రో నేను పుట్టా ఈ చిత్ర నిర్మాణం 1958లో ప్రారంభించారు సి పుల్లయ్య గారు అండ్ సిఎస్ రావు గారి దర్శకత్వంలో శంకర్ రెడ్డి గారు నిర్మించారు గ్రేట్ ఫిల్మ్ గ్రేట్ ఆన్సర్ థ్యాంక్ యూ లవకుశ
సో ఆ సినిమాకి వావ్ చెప్తూ, అండ్ ఫైనల్గా ఇది కేరళ T20, ఇది తొలి వరల్డ్ డెఫ్ T20 క్రికెట్ ఛాంపియన్షిప్ 2023 జనవరి 10 నుంచి జనవరి 20 వరకు కేరళలోని తిరువనంతపురంలో జరగబోతోంది. ఓకే, ఇప్పుడు మాకు 150,000 ఇస్తే చాలు. చెలి చెడుగుడు జమిని జమిని, చలి ఎడుగడు జమిని జమిని, కొన్ని వల్ల పుల్ల కబడ్డీ కబడ్డీ తెగ ఆడిన జమిని 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 జమిని, కబడ్డీ 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 జమిని 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 జమిని, కబడ్డీ 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 కబడ్డీ, మోసంటే నీజంటే జెంటిల్మెన్ జమిని జమిని, ఓ మాట ఓ బాణం ఓ వనిత జమిని జమిని. సో ఇప్పుడు జెమిని ఓకేనాయా నీకు నిక్ నేమ్? సో 150,000 మాకు ఇచ్చిన తర్వాత ఇప్పుడు నీ అకౌంట్ లో 890,000. yes ఓకే నందిని, రెడీ? రెడీ సార్. అనండి, లక 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 లక. క్వశ్చన్ నెంబర్ 1, భారత తరఫున టెస్ట్ మ్యాచ్ లో వేగంగా ఫాస్టెస్ట్ 50 పరుగులు పూర్తి చేసిన ఆటగాడు ఎవరు? విరాట్ కోహ్లీ. ఓ సారీ. క్వశ్చన్ నెంబర్ 2, సీతాదేవి హనుమంతుడికి ఇచ్చిన ఆనవాలు పేరు ఏమిటి? సీతాదేవి హనుమంతుడికి ఇచ్చిన ఆనవాలు పేరు ఏమిటి? టైమ్ అప్. క్వశ్చన్ నెంబర్ 3, ఇది బాగుంది, వెరీ ఇంట్రెస్టింగ్ మేడం. భార్య బరువుకి తగ్గ బీర్ ఇస్తారట. బీరుని బహుమతిగా ఇచ్చే వరల్డ్ వైఫ్ క్యారియింగ్ ఛాంపియన్షిప్ పోటీలు ఏ దేశంలో జరుగుతాయి? అబ్బా బాబు, నాట్ ఇన్ ఇండియా ఫర్ ష్యూర్. సర్, ఐ థింక్ ఇట్స్ మెక్సికో. లేదమ్మా, సారీ. అండ్ ఫైనల్ గా మెగాస్టార్ చిరంజీవి అండ్ సుప్రీం స్టార్ శరత్ కుమార్ అన్నదమ్ములుగా నటించిన చిత్రం ఏది? గ్యాంగ్ లీడర్. అమ్మా, రైట్ ఆన్సర్. వండర్ఫుల్ ఫిలిం, శరత్ గారిది. అందులో ఐఏఎస్ ఆఫీసర్. శ్రీలంకతో జరిగిన ఆ పింక్ బాల్ టెస్ట్ లో రిషబ్ పంత్ కేవలం 28 బాల్స్ లో 28 బంతుల్లోనే 50 పరుగులు సాధించాడు. టెస్ట్ క్రికెట్ లో అత్యంత వేగంగా 50 పరుగులు చేసిన భారతీయుడు పంత్. ఇది 1982 కపిల్ దేవ్ రికార్డును బదలు కొట్టాడు. సో రిషబ్ పంత్. అలాగే సీతాదేవి హనుమంతునికి ఇచ్చిన ఆనవాలు, ఎనీ ఐడియా? చూడమణి. సీతను వెతకడానికి హనుమంతునికి రాముడు పంపాడు. హనుమంతుడు సీతాదేవి కనుగొన్నప్పుడు సీతాదేవి తన చూడమణిని హనుమంతునికి ఇచ్చి శ్రీరామునికి చూడమణి. అలాగే ఇది ఫిన్లాండ్, మేడం చెప్పిన ఇండియా కాదు, ఫిన్లాండ్. సో వైఫ్ క్యారింగ్ వరల్డ్ ఛాంపియన్షిప్ పోటీలు 1992 నుండి ఫిన్లాండ్ లోని సొంకజావి, మేడం చెప్పారు సొంకజావి, ప్రతి సంవత్సరం నిర్వహించబడుతున్నాయి. సో ఎంత వెయిట్ ఉంటే 90 ఉంటే 90 దానికి తగ్గట్టు బీరట. అండ్ ఫైనల్గా ఎస్, గ్యాంగ్ లీడర్ వండర్ఫుల్ ఫిలిం, బాపినెడ్డి గారు మళ్ళీ. సో 225 మాకు, 75 మీకు. ఓకే, సో 225 మాకు ఇచ్చిన తర్వాత నందిని, ఇప్పుడు మీ అకౌంట్లో 655. ఇప్పుడు చెప్పు, లక 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 లక. క్వశ్చన్ నెంబర్ 1, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఏ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు? మొన్న ఈ మధ్య ఎలక్షన్స్ అయ్యాయి. విచ్ కాన్స్టిట్యుయెన్సీ? యోగి ఆదిత్యనాథ్. టైమ్ అప్. క్వశ్చన్ నెంబర్ 2, 2022 సింగపూర్లో జరిగిన ఇంటర్నేషనల్ వెయిట్ లిఫ్టింగ్ లో ఇండియా ఎన్ని పతకాలు సాధించింది? 3. సారీ. క్వశ్చన్ నెంబర్ 3, ప్రపంచంలో అతిపెద్ద నేచురల్ ఫ్లవర్ గార్డెన్ ఏ దేశంలో ఉంది? నెదర్లాండ్స్. ఆహా, సారీ. ఫైనల్గా నందమూరి బాలకృష్ణకు రాధిక గారు తల్లిగా నటించిన చిత్రం ఏది? వంశోద్ధారకుడు. వంశోద్ధారకుడు, రైట్ ఆన్సర్. గోరఖ్పూర్, ఉత్తరప్రదేశ్లో గోరఖ్పూర్ అర్బన్. సో యోగి ఆదిత్యనాథ్ గారు. అలాగే 8 పతకాలు, 3 కాదు, సింగపూర్ వెయిట్ లిఫ్టింగ్ ఇంటర్నేషనల్లో 2022లో భారత్ 6 స్వర్ణాలు, 1 రజతం సిల్వరు, 1 కాంస్య పతకం సాధించింది, బ్రాంజ్. అలాగే దుబాయ్ అతిపెద్ద నేచురల్ ఫ్లవర్ గార్డెన్ ఇది. ఈ గార్డెన్ 2013లో వ్యాలంటైన్స్ డే నాడు ప్రారంభించబడింది. ఇది 72,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఓ, చేశారా? ఇది 50 మిలియన్లకు పైగా పువ్వులు మరియు 250 మిలియన్ల మొక్కలతో ప్రపంచంలోనే అతిపెద్ద నేచురల్ ఫ్లవర్ గార్డెన్ గా ఉంది. దీన్ని దుబాయ్ మిరకల్ గార్డెన్ అని కూడా అంటారు. యా, బికాజ్ ఆఫ్ ద వాటర్ ఇష్యూ. సో దుబాయ్ అండ్ వంశోధారకుడు. చిత్రానికి దర్శకుడు శరత్,
అలాగే నిర్మాతలు ఎంఎస్ రెడ్డి అండ్ టి సుబ్రహ్మణ్య రెడ్డి గారు. ఓకే, సో 225 మాకు, 75 నీకు. ఇచ్చే మాటే రాలే చిన్నదాని కళ్ళు పలికే ఊసులు. మీరు ఏదైనా పాట పాడారా మీ సినిమాకి కానీ ఎవరికి? లైక్ నాకు గాడ్ ఒకే ఒక టాలెంట్ ఇవ్వలేదంటే సింగింగ్. ఐ యూస్ టు సింగ్ టు మై సన్, ఐ మీన్ పడుకొని పెట్టేటప్పుడు ఐ యూస్ టు సింగ్ వటపత్ర సాయికి టు హిమ్, లాలీ లాలీ అంటే. సో రోజు వాడిని అలా లాలీ లాలీ అంటాను. ఒకరోజు వాడు నన్ను చూసి, మమ్మీ నేను పడుకుంటాను మీరు పాడకండి అన్నాడు. అక్కడే నా సింగింగ్ కెరియర్ నేను ఫినిష్ చేశాను. సో ఓకే, ఇప్పుడు ఇంకా ఫైనల్ రౌండ్కి వచ్చాం. శరణ్య 2,25,000 మాకు ఇచ్చిన తర్వాత ఇప్పుడు నీ అకౌంట్లో 795,000 స్టిల్. సో 8,90 చైతన్య అండ్ మేడం లీడింగ్.